ఏమండే పులిసి పెట్టినంత ఈజీగా ఎడం చేత్తో గొలుసు చేసి కుడి చేత్తో ఇసిరేస్తున్నారు, బ్యాంకింగ్ సెలవు పెట్టి మరీ చేస్తున్నారు, ఎవరి కోసం అండి అదే? కావలసిన కోసం రా, కాబోయే వాళ్ళ కోసం అని చెప్పొచ్చు కదండి. మీ ముఖంలోనే కాదు మీ చేతి పనిలో కూడా ప్రేమ కనపడుతుంది. సర్లే గానీ ఆ ఫోన్ చూడు. ఎవరో యాంగిల్ అంటండి. రే అది యాంగిల్ కదరా, ఏంజల్. రే ఈ సాన పెట్టి తీసుకురారా. అది అయిపోయిందండి, అది కూడా అయిపోయిందండి. రే ఇది కుట్టించుకురారా. అర్థమైందండి, ఇంకొక అరగంట దాకా లోపలికి వస్తే ఇదే చెప్పించి కొట్టండి. హలో. హాయ్ నేనండి. ఒరే తాతిగా ఎక్కడికి వెళ్తున్నారా? చెప్పు కుట్టించుకు రాడనకండి. కొత్త చెప్పి ఎలా దిగిపోయిందిరా? తెంపేసుకుంటే తెగదేంటండి? తెంపేసుకోవడం ఏంటి? చెప్పే కదండి బాబు, మీతో ఉన్న సంబంధాన్ని కూడా తెంపేసుకోవాలనుకుంటున్నారు. ఇంతకీ మీ ఫారిన్ ప్రయాణం ఎంత వరకు వచ్చింది? వీసా వచ్చేసిందండి, పాస్పోర్ట్ కూడా చేతిలోనే ఉంది. కాకపోతే అక్కడ చలి కదా, ఒంటరిగా కంటే పెళ్లి చేసుకుని జంటగా వెళ్దాం అనుకుంటున్నాను. ఏమన్నా మీ తమ్ముడు గారు ఎప్పుడైనా తల నుంచి సిగ్గుపడడం చూసారా అండి? మా వల్ల రోజు పడుతూనే ఉంటారు. మీ వల్ల కాదండి, ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, లవ్ లో ఉన్నాడు. ఇట్లవే ఆడేంటి సింగిల్ చెప్పేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకా మన చెప్పి చేతల్లో లేడండి. నెక్స్ట్ మంత్ తమ్ముడి పెళ్లి అన్నయ్యలు అక్షంతలో రెడీగా ఉండండి. తమ్ముడి పెళ్లి అన్నయ్య అక్షంతల. కనకమలక్ష్మి గారు. ఏంటండి మీరు ఇలా వచ్చారు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి, కానీ మీ మెడే ఏం బాగాలేదు. ఓ ఆ చైన్ గురించేనా? ఇంకా మీరు మర్చిపోయినట్లేరు. ఎలా మర్చిపోతానండి, మీ చైన్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేదాకా. అంటే? అంటే ఏముందండి, ఆ దొంగని కష్టపడి పట్టుకున్నాను. ఎందుకంత రిస్క్ చేశారు? వాడేం చేయలేదా మిమ్మల్ని? వాడేం చేస్తాడండి, చిన్నప్పటి నుంచి జూడో, కరాటే, బాక్సింగ్, విజిలింగ్ టీవీలో చూస్తూ పెరిగాను. వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేశాను. కానీ చైన్ ఏంటి, నా చైన్ లా లేదు. కనిపెట్టిస్తుందా? ఎలా ఉంటుందండి, మన చేతిలో పడ్డాక తెగిపోయిందని అతికించి మెరిసేదాకా మెరుగులు పెట్టి ఇలా ప్రేమగా తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నాను. నేను నచ్చానా? అదే చైన్ నచ్చిందా అని. ఏమండి వీడుస్తున్నాడేంటి, పోలీసులు వదిలేశారా ఏంటి? ఎవరిని? ఇదో. ఏంట్రా ఇది? నేను కూడా అడిగేది అదే. ఏందదే బైక్ అందంగా ఉంటే సరిపోదమ్మే, వేసుకునేవి కూడా ఒరిజినల్ గా ఉండాలా. ఏయ్ దొంగతనం చేసింది కాక నన్ను అడుగుతున్నావేంటి? గిల్ట్ నగలేసుకొచ్చి నన్ను మోసం చేసిందా కాకుండా మళ్ళీ మారతాండా? గిల్టా? వీలైతే ఈసారైనా తులం బంగారం వేసుకోవడానికి ప్రయత్నించా. అది గిల్ట్ నగని నాకు చెప్పలేదేంటండి? అవునండి నేను చెప్తూనే ఉన్నాను, వాడిని వదిలేయండి, అంత రిస్క్ చేయకండి అని. నేను వద్దనే లోపే మీరు ఎగేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి చైన్ చైన్ అని నరిశారు? అవును మరి, 250 రూపీస్ పెట్టుకుంటే అరవరా? ఓహో అంత పెట్టుకున్నారా? అవును, ఆ దొంగని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టానని కబుర్లు చెప్పారు. మరి ఇదేంటి? అది ఆడు ఉంచుకో. ఏమండి 50 కేజీల హాల్మార్క్ బంగారం మీద ఆ గిల్ట్ నాకు అసలు బాగాలేదండి. ఆ రోజు అని చేసి చేసింది, ఈ రోజు చేంజ్ చేసింది, మీకోసమేనండి. తీసుకోండి. హలో ఏమండి, ప్లీజ్ కరకం గారు ఏమండి, ఆగండి మిమ్మల్ని. నాకేదైనా మ్యాచింగ్ అంటే ఇష్టం, ఆ చైన్ కి మ్యాచింగ్ చెవి కమ్మలుంటే ఇంకా బాగుంటుంది. నేను రాయితే మావిడు నన్ను దగ్గర కూడా రాలేదు రా. బా రానివ్వలేదు అంటే ప్రాబ్లమ్ లా ఫీల్ అవ్వద్దు, బంపర్ ఆఫర్ లా ఫీల్ అవ్వాలి. ఈ రోజు రాత్రి నీకు వేరే స్వర్గం. ఎవర్రా ఈ ఫ్యామిలీ బీరక ఇంత లేతగా ఉంది. అరే వదిలొద్దురా దీన్ని బా. ఏముంది రా వెనుక నుంచి? అబ్బా దీనమ్మ పట్టబయటిలే కళ్ళు కప్పింది. ఎటుపోయిందిరా ఇది? అరే ఇంతలే ఇట్లా మిస్ అయిందంటరా. అబ్బా దొరికి దొరికి మిస్ అయిందిరా. అరే నువ్వు ఇటు చూడు అందులో. సరే ఓకే. అరే రా అది బీరకాయ కాదు బీరకాయ.
బావా అది జబర్దస్త్గా ఉంది, మరి తల్లి బీరు బాటిల్ ఎత్తి కాలి బాటిల పడిస్తే దాపోదా. నేను డీల్ చేస్తా చూడు రా. ఏం కావాలి మీకు? డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా. ఈడు మందు నేను చూడా, నువ్వు ఆవకాయ బద్ద దా మిక్స్ అయిపోదా. ఒక్కసారి ఆగండి. మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఒక పరాయి ఆడస్ట్రీని తరుగు రావడానికి మీకు సిగ్గులేదు? అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే మమ్మల్ని వదిలేస్తే నిన్ను తగులుకున్నది, దానికి సిగ్గుందా లేదా అడుగు. ఏంట్రా కౌంటర్ వేస్తున్నావా? క్వార్టర్ కూడా వేసాం. చిచ్చి మందు తాగు, అమ్మని రేప్ చేయడానికి వచ్చారా? తాగుపోతే ఎదవలారా? హలో సారు, 68 రూపాయలు క్వార్టర్ అనుకోని ఇద్దరం సరిసామే రాయను చెప్పురా. అది 2 స్ట్రాంగ్ బీర్లు ఎత్తి దించకుండా తాగింది, అదా తాగుపోతూ మేమా? చిచ్చి అబద్ధం చెప్తారండి. కరెక్టే, ఆ కరెక్టే రా జరుగు. ఏ రాబే, గుళ్ళ నగలతో పోయాడు ఈడే. బాబు కష్టపడి సార్, అసలు దొరకకూడదు. దూరం వస్తారా బాబు? కన్నగడి అదో. మా ఊరు గుడిలో దొంగతనం చేసి ఇలా వేషాలు వేసుకుని తిరుగుతావా? నగలక్కడరా. నాకేంది బాబు, రాగలగా. రే వీడికి సీఐ ఆదినారాయణ వాడికి అప్పు చెప్తాం, ఫోన్ చేయరా. బాబు బాబు అంత మంచి ఇద్దండి, నగలక్కడ చెప్తానండి. ఆపండి, ఇక్కడే ఇక్కడే శ్మశానంలో తీసుకొచ్చాడేంట్రా? ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందనండి, రండి. బెదరు కుండ పోయింది బెదరు, ఎవడో కొట్టే ఉంటాడు. నగల గురించి అడుగుతుంటే కొండ గురించి అడుస్తాడేంట్రా? ఆ నగల కొండలని పెట్టే బెదరు. వీడి వల్ల ప్లాన్ అంతా నాశనమైంది. అమ్మయ్యా నగల దాచేశాంరా, ఇక్కడ సేఫ్ అంటావా? ఆయన ఎవరు? సత్య హరిశ్చంద్రుడు. ఆయన నమ్మకపోతే ఇంకెవరిని నమ్మలేం. ప్రస్తుతానికి ఇదే మన సేఫ్టీ లాక. ఈ కేసు కొంచెం వేడి తగ్గేంత వరకు ఈ నగలు ఇక్కడ ఉండడమే కరెక్ట్. 6 నెలల వరకు నీ దారి నీది, నా దారి నాది. ఈ 6 నెలలు పోలీసులు కనపడడం జరగలే. ఇంకెవరు కొట్టేసుంటారు? నీ పార్ట్నర్ కొట్టుంటాడు. ముందు ఫోన్ కొట్టు. ఫోన్ కొట్టు. స్విచ్ ఆఫ్ అవుతుందండి. 6 నెలల వరకు నన్ను తీద్దని చెప్పి ఆడే కొట్టేశాడండి, నమ్మక ద్రోహి. 15 రోజుల్లో వాడికి వాడే దొరికితే సరి. ఏం చేస్తావో తెలియదు, వాడు దొరికేంత వరకు నువ్వు నాతోటే ఉండాలి, వాడు ఎలాగైనా దొరకాలి. అలాగే బ్రదర్, ఆడవాలి గత పట్టింది, వాడు దొరకాలి చెప్తాను. సరే పద పదండి. అంటప్పుడు వికెట్ పడితే బాగుంది. ఒరే ఈ ఓవర్లో 2 వికెట్లు పడతాయి, నా దగ్గర 5 వేలేసుకో. ఇంకా 2 బాల్స్ ఉన్నారా? 2 వికెట్ ఎలా పడతాయి? సెలవు పెట్టి మరీ చేంజ్ చేసి చెప్పు తెంపుకుని దీనికోసమా? దీని అమ్మ టేస్ట్. వికెట్ పడింది రాయ్, మనం వెళ్తాం. ఆహా చూడు. తాతయ్య ఎవర్రా తను? ఇంకా అర్థం కాలేదండి, మన కొంపలో ఎల్ఈడి లైట్ వెలిగించడానికి వచ్చిన మీ చిన్నకోళ్ళు. చెప్పు తెగిపోతున్నా రే. అదేలే తాతయ్య, తన అనాథ, పైగా మోగతి, 4 చెప్పుకోలేదు కదని 5 కలిసి తను రేప్ చేయబోతుంటే అర్థమైందండి. టైంకి మీరు వెళ్ళి సింగిల్ గా సోలో ఫైట్ చేసి అమ్మాయి కొత్త జీవితాన్ని ఇద్దాం తీసుకొచ్చి ఉంటారు అంతే కదా? ఆపరా, పెద్దోళ్ళం మేము ఉంటుండే ఆడలా చూసుకుంటాడు. ఆవిడకి ఏం చేయాలన్నా మేమే చేయాలి. తమ్ముడు ఆవిడ గురించి నువ్వు మర్చిపో, ఇక్కడ నుంచి ఆవిడని ఆటి చూసుకుంటాం. రండి ఆ కేసీ పప్పేసి వేసి పెడతాం.
ఏముంటుంది? అదే ముక్కలైంది తనకు ముద్ద దగ్గదంటుంది. మేము అంతే, రండి ముగ్గురు కలిసి ఆడుకుందాం. నేను చెప్పింది చికెన్ ముక్క గురించి, పాక ముక్క గురించి కాదు. వండి చావండి. పెళ్లి గాని మొగాళ్ళు ఇంట్లో వాడపిల్లని తీసుకొచ్చి పెట్టడం పర్లేదంటావా? అమ్మాయిని పెడితే తప్పు గాని ఆవిడని పెడితే తప్పలేదు తాతయ్య. పైగా మోగది సర్లే దా.